हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोज रेसिपी कैप्सिकम टमाटा कोत्तिमीर पच्चड़ी चाला रुचिगा उंटुंदंडी। वेड़ी वेड़ी अन्नंलो ई पच्चड़ी वेसुकोनी नेय्यि वेसुकोनी तिंटे अन्नं मोत्तं ई पच्चड़ितोने तिंटामु, अंत बागुंटुंदी। दीनी तयारी विधानं प्रासेस चूद्दां। मुंदुगा स्टव् वेलिगिंचुकोनी ओक कड़ाई पेट्टुकोनी ఆ కళాయి వీటయ్యాక ఒక గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో 8 పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై అయిపోయిన ఈ పచ్చిమిర్చిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందామండి। ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 కప్ వరకు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ వరకు టమాటా ముక్కలు, 1/2 కప్ కొత్తిమీర వేసుకుందామండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత 4-5 ఎల్లుల్లి రేకులు వేసుకుని కొద్దిగా చింతపండు వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా మగ్గించుకుందామండి। మంటని మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। ఇలా మగ్గుతున్న ముక్కల్ని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గరిటతో తిప్పుకోవాలండి। ఈ ముక్కలనేవి అడగంటకుండా ఉంటాయండి। ఇలా తిప్పుకోవడం వల్ల చూస్తారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది। ఈ ముక్కలన్నీ ఈ విధంగా మగ్గిపోయినాయండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం। ఇలా చల్లారిన తర్వాత మనం ఇందులో ఉన్న ఎల్లుల్లి రేకులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం। ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము। 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి। కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి। బాగా పేస్ట్లా చేసుకోకూడదు, ఈ విధంగా చేసుకోవాలండి। ఇలా చేసుకుంటే మనం అచ్చం రోట్లో చేసుకున్నట్లే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి। ఈ మిశ్రమాన్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందామండి। ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము। స్టవ్ వెలిగించుకుని వేరే కళాయి పెట్టుకుని ఇప్పుడు అరగరిటి వరకు ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వీట్ అయ్యాక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ సాయిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలు చేసుకుని వేసుకుని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి। వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుందండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।